ఒకరు ప్రభుత్వాన్నే ఎదిరించారు మరొకరు ప్రభుత్వంలో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు ఇంకొకరు వెనుకబడిన కులాల వారి కోసం పోరాడారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో మన భారతదేశాన్ని పరిపాలనా రంగంలో నిజాయితీగా ఉంటూ నాయకత్వం వహించారు చాలామంది వీరిలో టాప్ ఎయిట్ ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబి ఫ్యాక్ట్స్ నెంబర్ వన్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ రాజు నారాయణస్వామి అవినీతి అని తెలిస్తే చాలు ఈయన దానికి వ్యతిరేకంగా ఉంటారు భూ లావాదేవీలను రియల్ ఎస్టేట్ బిజినెస్ రాజకీయంలో అవినీతిని ఈయన ఎదిరించారు కేరళ రాష్ట్రంలో ఇడుక్కి జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు మున్నార్లో అక్రమంగా ఉన్న రిసార్ట్లను పూల్చేలా చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తిరువనంతపురంలో ఉల్లూరులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో శ్రీస్వామి పుట్టారు ఆయన తల్లిదండ్రులు ఇద్దరు ప్రొఫెసర్లు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎస్ఎస్ఎల్సిలో కేరళ స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్ సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బీటెక్లో ఐఐటి మద్రాస్ నుండి ఫస్ట్ ర్యాంక్ పంతొమ్మిది వందల తొంభైలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో కాన్పూర్ ఐఐటి శ్రీస్వామికి సత్యేంద్ర కే దూబే మెమోరియల్ అవార్డును ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది జింబాంబే ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ కి అంతర్జాతీయ పరిశీలకుడిగా ఉండి పదిహేడు రాష్ట్రాల్లో ముప్పై ఆరు ఎలక్షన్స్ ని డిప్యూట్ చేశారు ముప్పై రెండు బుక్స్ రాశారు వరల్డ్ బ్యాంక్ నుండి రెండు డాక్టరేట్లని సైబర్ క్రైమ్ లో అమీబాబా ఫెలోషిప్ ని అందుకున్నారు నెంబర్ టూ ఐఏఎస్ ఆఫీసర్ అరుణా సుందర రాజన్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై రెండు కేరళ కేడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు చాలా అవార్డులు ఈమె అందుకున్నారు టెలికమ్యూనికేషన్స్ శాఖలో కార్యదర్శిగా ఉండి చాలా విలేజెస్ లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని పెంచి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని విజయవంతం చేశారు ఆడవారి హక్కుల గురించి కూడా ఈమె పోరాడారు నంబర్ త్రీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్మస్ట్రాంగ్ పమే ఈ నది మణిపూర్ రాష్ట్రం మారుమూల గిరిజన గ్రామంలో ఈయన జన్మించారు రెండు వేల తొమ్మిదిలో యుపిఎస్సిలో సివిల్ సర్వీసెస్ లో పద్నాలుగవ ర్యాంక్ సాధించారు తక్కువ కులాల్లో ఉన్నవారి జీవితాలని అభివృద్ధి చేశారు రెండు వేల పన్నెండులో సిఎన్ఎన్ ఐపిఎన్ ఛానల్ నుండి పీపుల్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు గుర్తింపులు పొందారు అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ కోసం వనరుల కోసం పోరాడారు తన పరిపాలనలో ఆర్మస్ట్రాంగ్ యువతకు సివిల్ సర్వీసెస్ కమ్యూనిటీ డెవలప్మెంట్ను అందించారు కష్టపడి పనిచేయటం సామాజిక బాధ్యతలను నిర్వహిస్తూ ఆదర్శమైన వ్యక్తిగా ఈయన కొనసాగిస్తున్నారు నెంబర్ ఫోర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ జూన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడున హైదరాబాదులో ఈమె జన్మించారు ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఆంధ్రప్రదేశ్ కేదరపు నియమితులైన అతి చిన్న వయసున్న ఐఏఎస్ అధికారిగా ఈమె రికార్డు క్రియేట్ చేశారు ఈమె చాలా విజయాలు సాధించారు ఈమె నాయకత్వంలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో విద్య వైద్యం మహిళా సాధికారిత లాంటివి అభివృద్ధి చేశారు స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్ లాంటి కార్యక్రమాలను నిర్వహించి సమగ్ర అభివృద్ధిని సాధించారు ఈమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు అదనపు కలెక్టర్ జాయింట్ కలెక్టర్గా చాలా జిల్లాల్లో పనిచేశారు అట్టడుగు వర్గాల వారికి జీవనోపాధిని కరిగించి పర్యావరణ సమస్యల్ని పరిష్కరించారు తన జీవితంలో జవాబుదారీతనం సమర్థవంతమైన పాలన చేశారు అంకితభావంతో మహిళా సాధికారతకు చేసిన కృషికి స్మితా సబర్వలాల్ గారికి భారత రాష్ట్రపతి జే నారీ శక్తి పురస్కారంతో పాటు చాలా అవార్డులు ప్రశంసలు ఈమె అందుకున్నారు ఒక యువ ఐఏఎస్ అధికారినిగా ఈమె చేసిన సేవలు చాలామందికి ఆదర్శంగా మారుతున్నాయి నెంబర్ ఫైవ్ ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ కేమ్కా ఈయన ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల అరవై ఐదున హర్యానాలో నారా గ్రామంలో జన్మించారు ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడు రాబర్ట్ వాత్రాకు సంబంధించిన భూమి అక్రమానికి పాల్పడినట్లు తెలుసుకొని భూమి ఒప్పందాన్ని రద్దు చేయాలని ధైర్యంగా ప్రయత్నించారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన వారు ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీని హార్వర్డ్ యూనివర్సిటీ నుండి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు హర్యానా ప్రభుత్వంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ తో పాటు చాలా కీలకమైన పదవుల్ని ఈయన నిర్వహించారు ప్రయత్నాల్లో వివాదాలు చాలా ట్రాన్స్ఫర్లు న్యాయ పోరాటాలు చేశారు చాలా సంఘటనల్లో సాహసంతో కూడిన నిర్ణయాలు ఈయన తీసుకున్నారు ప్రజాసేవలో నిజాయితీ అనే పదానికి ఈయనని ఉదాహరణగా మనం చెప్పచ్చు నెంబర్ సిక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఇరా సింగాల్ ఐఏఎస్ అధికారి అవ్వాలనే గమ్యంతో ఈమెకున్న శారీరక వైకల్యాన్ని జయించారు స్పైనల్ కార్ట్ డిజార్డర్ అంటే పార్శ్వగోని ఈమెకు ఉంది రెండు వేల పదిహేను యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మొదటి వికలాంగ మహిళ ఈమెనే అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడున ఢిల్లీలో ఈమె జన్మించారు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకొని కంప్యూటర్ ఇంజనీరింగ్లో బీఈ పూర్తి చేశారు కార్డెన్స్ డిజైన్ సిస్టమ్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశారు హార్వర్డ్ కెన్నడీ స్కూల్ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు మన భారతదేశంలోని వికలాంగుల కోసం సమగ్రమైన విద్యలు సమాన అవకాశాల కోసం ఈమె పోరాడారు ఈమె సాధించిన విజయావు అటంకుల్ని పత్తలు కొట్టి భారతీయ బ్యూరోక్రసీలో సమగ్ర విధానాన్ని ప్రోత్సహించాయి నెంబర్ సెవెన్ ఐఏఎస్ ఆఫీసర్ యు సంగాయం మన దేశంలో ట్యాక్స్ పే చేయకుండా సీజ్ చేసిన లగ్జరీ కార్స్ని ప్రభుత్వ గోదాముల్లో ఉంచకుండా బహిరంగంగా వేలం నిర్వహించే విధానాన్ని ఈయన అమలు చేశారు తమిళనాడులో పంతొమ్మిది వందల అరవై రెండులో ఈయన జన్మించారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఐఏఎస్ బ్యాచ్ అధికారి బ్యూరోక్రసీలో అవినీతిని ఎదిరించడానికి కొత్త విధానాన్ని అమలు చేశారు ఎర్రటి బీకాస్తో ప్రభుత్వ వాహనాలను ఉపయోగించే విఐపి అధికారులను ఈయన ఎదిరించారు తన కెరీర్లోనే చాలాసార్లు ట్రాన్స్ఫర్లు అయ్యారు ఎక్కడైనా అవినీతి జరిగితే చాలు ఎదురుగా నిల్చుని పోరాడారు విద్య పర్యావరణ పరిరక్షణను ఈయన ప్రోత్సహించారు నెంబర్ ఎయిట్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నా రాజం మల్హోత్ర మన భారతదేశంలో మొదటి మహిళా ఐఏఎస్ అధికారిని ఈమెనే జూలై పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై ఏడున కేరళలో నిరాణంలో ఈమె జన్మించారు పంతొమ్మిది వందల యాభైలో ఐఏఎస్ ఎగ్జామ్ లో మొదటి ర్యాంక్ సాధించారు సివిల్ గా ఉన్నప్పుడు జిల్లా మెజిస్ట్రేట్ వాణిజ్య మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు విద్యా వ్యవస్థని మెరుగుపరచి సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి అట్టడుగు వర్గాల వారి కోసం ఈమె చాలా కష్టపడ్డారు కేరళ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు ఈమె వారసత్వాన్ని భారత బ్యూరోక్రసీలో మహిళా సాధికారిత సమానత్వానికి చిహ్నంగా జరుపుతారు అవినీతిని అక్రమాల్ని ఎదిరించి ధైర్యం చేసి మరి మన కోసం విధులను నిర్వహిస్తున్న వీరికి మనమందరం ఒక సెల్యూట్ చేయాల్సిందే జై హింద్